ధరకే ఇస్తామని చెబుతూ మోసం చేస్తున్న వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ పట్టణ సీఏ శ్రీనివాస్ పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలనీలో దుబాయ్కి చెందిన విదేశీ కరెన్సీని తక్కువ ధరకే ఇస్తామని మోసం చేస్తున్న ఒక మహిళను ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై వివరాలను పట్టణ పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఏ శ్రీనివాస్ మాట్లాడుతూ నిందితులు 2000 రూపాయల విలువ గల 15 కరెన్సీ నోట్లను చూపిస్తూ మోసం చేసేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. మోసం చేస్తున్న వారు ఢిల్లీకి చెందిన అలీ ఖాన్ అస్మా బేగములుగా గుర్తించామన్నారు. अली खान मरियु अस्मा बेगम इधर वीलू दिल्ली वासुलु निवसिस्तु विविध प्रांतालो संचरिस्तु अमायक प्रजल्नी విదేశీ కరెన్సీ మా దగ్గర చాలా ఉంది, మీరు తక్కువ రుసుముతో మేము మీకు ఇస్తాము, మీరు దాన్ని బ్యాంక్యా చేసుకుంటే మీకు ఎక్కువ వస్తే మాకు వేరే అర్జెంట్ పనులు ఉంటా మాకు మేము చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ముందుగా మనకు కొన్ని కట్టల రూపంలో 10-15 నోట్లు మనం చూపిస్తారు. చూపించేసి వాళ్ళ మోటివ్ ఏంటంటే ఒక కర్చీఫ్, పెద్ద కర్చీఫ్లో ఈ న్యూస్ పేపర్ బెండ్ న్యూస్ పేపర్ని చుట్టలుగా చుట్టి ఒక కరెన్సీ నోట్ల మాదిరిగా కట్టలు చేసేసి వాడికి అటు ఇటు అటు ఇటు ఇక విదేశీ కరెన్సీ రెండు రెండు నోట్లు పెట్టేసి మాకు తొందరగా ఉన్నది, మాకు అర్జెంట్ పని ఉంది కాబట్టి మేము మీకు ఇస్తున్నాము, యాక్చువల్లీ మేమే దీన్ని ఎన్క్యాష్ చేసుకునే వాళ్ళం, రూపీస్లోకి మార్చుకునే వాళ్ళం అని చెప్తూ అమాయక ప్రజలు ఎవరన్నా ఉంటే వాళ్ళని మోసం చేస్తుంటారు. అయితే వీళ్ళు ఒక ప్రదేశంలో ఒక అఫెన్స్ అంటే ఇట్లాంటి నేరం చేసిన తర్వాత వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండకుండా వీళ్ళు నెక్స్ట్ స్టేట్స్ కూడా మార్చే అవకాశం ఉంది. వీళ్ళ మోటివ్ ప్రకారం ఢిల్లీ నుంచి బయలుదేరి తెలంగాణ చేస్తే మనం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు, ఒరిస్సా ఇట్లా స్టేట్స్ మార్చుకుంటూ వాళ్ళ ఉనికి తెలియకుండా తిరుగుతూ ఉంటారు. అయితే దీని ద్వారా మేము ప్రజలకు తెలియజేసింది ఏంటంటే అత్యాశ పోయి లేదా ఈ విదేశీ కరెన్సీని చూసి వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తులకు మన